కీర్తనలు 30:12 చదవండి. నేను నా గొర్రె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేస్తున్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నేను నిన్ను స్తుతించెదను. భాగంగా యెహోవా నా దేవా, యెహోవా నా దేవా. ఈరోజు యెహోవా అనే మన దేవుడు ఏం చేశాడు, మనకి ఏం చేశాడు? క్లుప్తంగా ఒక 5 విషయాలు ధ్యానం చేసుకున్నాం. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అంటున్నాడు దావీదు. చెప్పండి, ఎన్ని రోజులు అంటాం? ఒక రోజా, 10 రోజులా, లేకపోతే సంవత్సరమా? కాదు, నిత్యము. నిత్యము అంటే ఆయన వచ్చేదాకా, నిత్యము అంటే మనం చనిపోయేదాకా. దావీదు ఉద్దేశంలో దావీదు చనిపోయేదాకా. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించను. నిత్యము కూడా దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి. నిత్యము ఆయన్ని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా, ప్రతిరోజు శారీరానికి ప్రతిరోజు ఏం చేస్తాం మనం? శరీరం బలహీనంగా ఉండకుండా చెప్పండి, పొద్దున్నే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం ఆహారం తీసుకుంటాం, సాయంత్రం ఆహారం తీసుకుంటాం, తర్వాత మధ్యలో పొద్దున్నే టీ అని, టిఫిన్ అని, లేకపోతే సాయంత్రం 4 గంటలకి స్నాక్స్ అని, లేకపోతే ఇంకేదో తీసుకుంటాం. శారీరానికి బలం రావాలి, మరి మన ఆత్మకి బలం రావాలని దేవుని వాక్యాన్ని కూడా ధ్యానించాలి. నిత్యము దినములకు 3 మార్లు, లేకపోతే దినములకు 7 మార్లు, లేకపోతే ఏ పని చేస్తున్నా కూడా దేవుని స్తుతించాలి, దేవుణ్ణి నమలేసుకోవాలి, దేవుని వాక్యాలని నమలేసుకోవాలి. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించను. యెహోవా నా దేవా అనే మాట మీద ఒక 5 విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి. నిత్యము ఎందుకు ఆయన స్తుతించాలి? ఎందుకు ఆయన్ని ఆరాధించాలి? యెహోవా అనే నీ దేవుడు నా దేవుడు ఏం చేశాడు? రెండు, మొదటి రాజు 8:28 మొదటి రాజులు 8:28 page 247 మొదటి రాజులు 8. యెహోవా నా దేవా, నీ దాసుడైన ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన చేయి ప్రార్థనను పెట్టుమని ఆలకించుము. యెహోవా నా దేవా, నీ దాసుడనైన, యెహోవా నా దేవా, నీ దాసుడని. ఎవరి దాసులు మనం చెప్పండి? ఎవరి దాసులు మనం? దేవుని దాసులు, దేవుని దాసులు. ఇప్పుడైతే దేవుని దాసులు, ఒకప్పుడు దేవుని దాసులు చెప్పండి, లోకానికి దాసులు, ఒకప్పుడు సైతానికి దాసులు, ఒకప్పుడు పాపానికి దాసులు. ఈరోజు దేవుడు మన దాసత్వాన్ని విడిపించాడు. ఐగుప్తు దాసత్వం నుంచి ఇశ్రాయేలీయులను ఏ విధంగా విడిపించాడు, అదేవిధంగా లోకమైన ఐగుప్తు దాసత్వం నుంచి, సైతాన దాసత్వం నుంచి, లేకపోతే ఈ లోకపు ఆచారాల నుంచి, లేకపోతే మూల పాఠాల నుంచి. చూద్దామండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూస్తా ఉంటాం మనం. పాపానికి దాసులు అంట, గలతీయులకు రాసిన పత్రిక 4:3 దేనికి దాసులుగా ఉన్నావు ఒకప్పుడు? అటువలే మనమును బాలమైనప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమైంటిమి. లోక సంబంధమైన మూల పాఠములకు దాసులమైంటిమి. లోక సంబంధమైన మూల పాఠాలకి అంటే కింద చూడండి, భూతాలకి, దయ్యాలకి, సైతానికి, లోక సంబంధమైన మూల పాఠాలకి అంటే పాపానికి. ఒకప్పుడు నువ్వు నేను లోకానికి దాసులు, పాపానికి దాసులు, దయ్యాలకు దాసులు, లేకపోతే భూతాలకు దాసులు, సైతానికి దాసులు. రోమీలకు రాసిన పత్రిక 6:16 చూస్తే, రోమీలకు
రాసిన పత్రిక 6:16 లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుదురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగుదురా. దేనికి మీరు లోబడితే దానికే దాసులు చెప్పండి. బైబిల్లో క్లియర్ గా రాయబడి తప్పసరి పోలుగా మీరు రాసుకుంటూ అంటున్నాడు కదా, దేనికి మీరు దాసులుగా అప్పగించుకుంటారు, దేనికి మీరు దాసులుగా మిమ్మల్ని మీరు దాసులుగా దేనికి అప్పగించుకుంటారు, పాపానికే గాని నీతికే గాని విధేయతగా గాని మరి మీరు దేనికి లోబడతారు దానికే దాసులు. దేనికి లోబడతారు? ఈరోజు చాలా మంది పాపానికి లోబడుతున్నారు, పాపానికి లోబడుతున్నారు, లేకపోతే వ్యతిరేక కార్యక్రమాలకి, అబద్ధాలకి, దొంగతనాలకి, లేకపోతే తిరిగిపోతుకి, లేకపోతే వ్యభిచారానికి, లేకపోతే రకరకాల దేవునికి వ్యతిరేకమైన వాటికి అన్నింటికి కూడా లోబడి చెప్పండి దేవునికి దూరంగా ఉన్నారు. దేవునికి దూరంగా ఉన్నారు. దేనికి లోబడితే దానికే దాసులు. మన పనికి లోబడితే పనికే దాసులు, ఇంటికి లోబడితే ఇంటికే దాసులు, డబ్బుకు లోబడితే డబ్బుకే దాసులు, దేనికి లోబడితే దానికే దాసులు. ఒకప్పుడు నేను ఇటువంటి లోకానికి దాసులుగా ఉన్నాను, మూలపాఠానికి దాసులుగా ఉన్నాను. మనం దేని ఎక్కువగా ప్రేమిస్తామో దానికే దాసులుగా మారుతూ ఉంటున్నాం. రవీంద్రాసు 7:25 ఒక చక్కటి మాట రాయబడ్డాడు చూడండి. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శారీరక విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. శారీరకంగా పాపాన్ని కన్నా మనసులోనేమో దైవ నియమానికి, శారీరకంగా పాప నియమానికి. చాలా సార్లు నువ్వు నేను కూడా అంతేమన్నా, పైకేమో భక్తి లోపలేమో పూర్తి, పైకేమో మనస్ఫూర్తిగా మనసులోనేమో దేవుడికి దాసులుగా ఉన్నాం, శారీరకంగా కాపాడటానికి సైతానికి దాసులుగా ఉన్నాం, పాపాలకి దాసులుగా ఉంటూ ఉంటున్నాం. ఈరోజు అటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే చెప్పండి, నీతికి దాసులుగా చేశాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పాపానికి దాసులే, పాపం చేసే వాళ్ళే. ప్రసంగి గ్రంథంలో చక్కటి మాట రాయబడింది, ప్రసంగి 7:20 చూద్దామండి. ప్రసంగి 7:20 559 పాపము చేయక మేలు చేయించును నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా కూడా లేడు. భూమి మీద నీతిగా ఉండేవాడు ఒక్కడు లేడు. అందరు కూడా పాపం చేసేవాళ్ళే, పాపానికి దాసులుగా ఉండేవాళ్ళే. ఒకప్పుడు నువ్వు నేను కూడా ఇటువంటి పాపాలకి మూల పాఠాలకి మనం దేన్ని ప్రేమిస్తామో దానికి, శారీరకంగా లోక సంబంధమైన విషయాలకి దాసులుగా ఉంటే దేవుడు ఏం చేశాడండి, దేవుడు ఏం చేశాడండి? రోమీలకు రాసిన పత్రిక 6:18 ద్వారా చదవండి. రోమీలకు రాసిన పత్రిక 6:18 పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే, నీతికి దాసులైతే చాలు. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులుగా దేవునికి స్తోత్రం. యెహోవా నా దేవా, నేను నీ దాసుడు, నేను నీ దాసునయ్యా. ఒకప్పుడేమో లోకానికి, ఒకప్పుడేమో పాపానికి, ఒకప్పుడేమో అంధకార క్రియలకి, సైతానికి, భూతాలకి, దయ్యాలకి, ఆచారాలకి, కులాచారాలకి, మతాచారాలకి, అన్నిటికి దాసుడిగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే నీతికి దాసుడిగా ఉంచావు, నీకు దాసుడిగా ఉంచావు, అందుకే యెహోవా నా దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. రెండో విషయం చూద్దామండి, కీర్తనలు 30:2 కీర్తనలు 32 యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచావు.
పరిశుద్ధుడే చాలు, యెహోవా నా దేవా. ఈ వాక్య భాగాన్ని మనం ఆరాధన చేస్తాం. యెహోవా నా దేవా నీకు దాసుగా చేసుకున్నాను. రెండవదిగా యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి చాలు, బాగు చేశాడు. ఆయన నిన్ను నన్ను బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఒకప్పుడు కుంటలో గుడ్డలో నడలేని వాళ్ళం చెప్పండి, చేతులు లేని వాళ్ళం, ఒకప్పుడు బలహీనంలో అట్లా అట్లా శారీరకంగా అన్నీ ఉన్నాయి. శారీరకంగా కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆత్మీయంగా ఒకప్పుడు గుడ్డలో బైబిల్ చదవలేని వాళ్ళం, దేవుని బిడ్డలు చూడలేని వాళ్ళం, కుంటలో దేవుని మందిరానికి నడవలేని వాళ్ళం, దేవుని సన్నిధికి రాలేని కుంటితనం, చేతులు లేని వాళ్ళం. చేతులు లేని వాళ్ళం అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళం. ఒకప్పుడు నువ్వు నేను స్వస్థత లేదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది విషయంలో ఉండాలో ఆలోచనలో అరికాలి మొదలుకొని నడిచే వరకు ఎక్కడ చూసినా స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు, అవి పెట్టబడలేదు, అవి కట్టబడలేదు. ఆ తైలముతో మెత్తన ఎక్కడ చూసినా అరికాలు మొదలుకొని నడిచే వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఏమాత్రం కూడా ఆరోగ్యం లేని వాళ్ళం, స్వస్థత లేని వాళ్ళు. ఈరోజు ఆయన ఏం చేశాడంటే స్వస్థత ఇచ్చాడు. అట్లా శారీరకంగా ఇచ్చాడు, ఆత్మీయంగా కూడా ఇచ్చాడు. శారీరకంగా మన శరీరాన్ని బాగు చేశాడు. ఒకసారి శారీరక రోగాలు ఉన్నా కూడా ఆత్మీయంగా స్వస్థత ఇచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం చేయించాడు. ఆత్మీయంగా స్వస్థత. ఈరోజు చాలా మంది శారీరక స్వస్థత కోరుకుంటున్నారు. లేకపోతే నాకు ఆరోగ్యం పోతే బాగు, నాకు తలనొప్పి పోతే బాగు, లేకపోతే నాకు మూత్రపిండాల సమస్య పోతే బాగు, నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, ఇది పోతే చాలు అనుకుంటున్నారు. కానీ హృదయ స్వస్థత కోరుకోవట్లా. శారీరక స్వస్థత ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నీ హృదయానికి స్వస్థత లేకపోతే నువ్వు దేవుడు చూడలేవు, దేవుడు రాజ్యానికి చేరలేవు. అగ్నిగుణమే నరకమే. ఈరోజు ఆశ్చర్యకరముగా నీకు నాకు శారీరకంగా స్వస్థత ఇచ్చాడు, మరి ముఖ్యంగా ఆత్మీయంగా కూడా స్వస్థత ఇచ్చాడు. అందుకే ఆయన ఆనందించాడు. ప్రభా శారీరకంగా స్వస్థత ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆత్మీయంగా స్వస్థత ఇచ్చాడు, ఆత్మీయంగా స్వస్థత ఇచ్చాడు. మార్కు సువార్త 7:32. మార్కు సువార్త 7:32. అప్పుడు వారు చెవుడు నత్తి. ఏముంది చెప్పండి, ఆయనకి రెండున్నాయి రోగాలు. ఏమున్నాయి? చెవుడుంది, నత్తి ఉంది. చెవుడుంది, నత్తి ఉంది. ఆయన ఏం చేశారంట, ఆయన తోడుకుని వచ్చి వారి మీద చేయించమని ఆయన వేడుకుని సమూహంలో ఆయన వాళ్ళు ఏకాంతం మీద తోడుకొని పోయి వారి చివరిలో తన వేలు పెట్టి భూమి వేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నెట్వర్క్ విడిచి ఎఫ్ఆర్ఆర్ అని వారితో చెప్పిన ఆ మాటకు తెరవబడమని అర్థము. ఆయన వారి చెవులు తెరవబడిను, అంతటా వారి చెవులు తెరవబడిను, వారి నాలుక నరము స్థలమే. వాడు తేరటగా మాట్లాడుచుండెను, వాడు తేరటగా మాట్లాడినారు. ఏ ఉదాహరణ చెప్పండి, చెవుడుంది, నచ్చు. ఒకప్పుడు నువ్వు నేను కూడా అటువంటి స్థితి, చెవుడుంది, దేవుని మాట్లాడబాడు, దేవుని స్వరం వినబాడు, నచ్చుకోడుంది, నచ్చుకోడు. ఆ దేవుని గురించి మాట్లాడలేవు, గట్టిగా మాట్లాడలేవు, గట్టిగా ఆరాధన చేయలేవు. ఎక్కడెక్కడైతే ఏదైనా మాట్లాడుతాం, కానీ దేవుని సన్నిధిలో మాత్రం నత్తి నత్తిగా ఉంది. చెవుడు నత్తి. 37 ఇంకో మాట ఉంది, ఈయన సమస్తమును బాగు చేశాడు. సమస్తమును బాగు చేశాడు. చెవుడు నత్తి. ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఆయన సమస్తమును
నుంచి విడగా చేసుకోవాలి. అందుకే ఆయన్ని స్తుతించాలి, అందుకే ఆయన్ని ఆరాధించాలి. 10 మంది కుష్ఠరోగులు వెళ్ళారు, 10 మంది కుష్ఠరోగులు వెళ్ళారు, దూరంగా కనపడ్డారు. లోకా సువార్త 17:12. ఆయన ఒక గ్రామంలో నిలిచినగా 10 మంది కుష్ఠరోగులు ఆయన గదిలో వచ్చి దూరంగా నిలిచి దూరంగా నిలబడ్డారు. ఒకప్పుడు నువ్వు నేను కూడా స్వస్థత లేక దూరాన్ని నిలబడ్డావు. ఎక్కడ నిలబడ్డావు చెప్పండి? దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు, దూరాన్ని నిలబడ్డావు. దూరం నిలబడి అయ్యా నాకు యోగ్యత అయ్యా అక్కడ కావడానికి, నేను యోగ్యుని కానయ్యా. తెప్పని కుమారుడు కూడా ఏమంటాడు చెప్పండి? దూరం నిలబడి అయ్యా నా నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి నాకేమాత్రం కూడా యోగ్యత లేదు. ఈరోజు నువ్వు నేను కూడా దూరంలో ఉన్నావు. స్వస్థత లేక ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, శారీరక కుస్తు, చెవుడు నత్తి, గుడ్డితనం, కాలులేని వాళ్ళగా, కుంటి వాళ్ళముగా దూరంగా నిలబడ్డా. యోగ్యం కాదు. లోక స్వార్త 15:21 చూడండి. లోక స్వార్త 15:21. అప్పుడు ఆ కుమారుడతో, తండ్రి నేను పరలోకమున విరోధము గాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడం యోగ్యుడను కాదు. యోగ్యుడను కాదు, యోగ్యత లేదు. ఈరోజు దేవుని బిడ్డగా పిలిపించుకోవడానికి నీకు నాకు ఏమాత్రం కూడా యోగ్యత లేదు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే యోగ్యులుగా మార్చారు. కనికరపడి ముద్దు పెట్టుకొని దూరం ఉన్నప్పుడే చూచి, ఈరోజు దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా యెహోవా నా దేవా నాకు స్వస్థత ఇచ్చావు, అందుకే నిన్ను ఆరాధిస్తాను. శారీరకంగా ఆత్మీయంగా నాకు స్వస్థత ఇచ్చావు. ఒకటే చెప్పండి, యెహోవా నా దేవా నన్ను నీ దాసుడిగా ఉంచుకున్నావయ్యా, యెహోవా నా దేవా నాకు స్వస్థత ఇచ్చావయ్యా. మూడో చూద్దాం, మొదటి రాజులు 17:21. మొదటి రాజులు 17:21. ఆ చిన్నవాడి మీద మొమ్మవారు తాను పాలు దాచుకుని యెహోవా నా దేవా నా మురాలకించి ఈ చిన్నవాడికి ప్రాణం వల్ల రానమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాడికి ప్రాణం వల్ల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. యెహోవా నా దేవా నా మొర ఆలకించి, మూడవదిగా మొర ఆలకించేది మన ప్రార్థన ఆలకించేది యెహోవా నా దేవా నా మొర ఆలకించాయా, నా ప్రార్థన ఆలకించాయా. ఎందుకు ఆయన ఆరాధించాలంటే, ఎందుకు ఆయన ఆరాధించాలంటే, దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. మన ప్రార్థనలు ఆలకించి మన కుటుంబానికి నమ్మది, మన సంఘానికి నమ్మది, మన బిడ్డలకు నమ్మది, మన జీవితంలో ఏ విధంగా ఉన్నాము అంటే కారణం ఏంటంటే కేవలము ఆయన కృప, కేవలము మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకిస్తుంటున్నాడు. ఒకళ్ళు లేకపోతే ఇద్దరు లేకపోతే 10 మంది సంఘముగా కూడుకొని ఉపవాస ప్రార్థనలని, తర్వాత ఆలయ ప్రార్థనలని, లేకపోతే సంఘ ప్రార్థనలని చేరి మనందరం కూడా ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు దేవుడు. యెహోవా నా దేవా, ఒకప్పుడు నూరు కుమారు పెట్టుకున్న వాళ్ళు మనం చెప్పండి, నూరుకు చెప్పుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పుకోవచ్చు. ఒక పిల్లవాడికి తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు కూడా ఎవరు లేదు, అనాథగా పెరిగాడు, అనాథగా పెరిగాడు. పాపం ఆ పిల్లవాడిని అందరూ కూడా పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఆ పని చేయరా, ఏ పని చేయరా, ఒక 10 రూపాయలు 20 రూపాయలు వేస్తున్నారు, వాడితో వాడు బ్రతుకుతావు. కానీ ఒక రోజు వాడికి అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు కూడా ఎరిగినాయి. ఎవరు పట్టించుకోవాలి, అందరూ కూడా పనులు చేయించుకున్నారు, కానీ ఆపద వచ్చినప్పుడు ఎవరు కూడా పట్టించుకోవాలి. ఎవరు అడిగినా అయ్యి నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, ఈ సాగుని కాదురా అన్నారు. చివరికి పంచాయతీ వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకుని ఏదో హాస్పిటల్లో పెట్టారు. ఒక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే ఆ విధంగానే హాస్పిటల్లో ఊడుకుంటూ ఊడుకుంటూ ఆ విధంగానే చనిపోయారు. అంటే చెప్పుకోవడానికి ఎవరు లేరు,
ఒకప్పుడు నేను ఆ పరిస్థితి పడితే, ఒకప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఎవరికైనా చెప్పుకున్నామంటే వాళ్ళ పైకి అయ్యో అట దొరికింది అంటారు. పక్కన పోయి ఆయనకి అట దొరికిందంట, ఆమెకి ఎట్టయిందంట, ఆమెకి అంతే కావాలి, ఆయనకి ఇంతే కావాలి. ఈరోజు సమాజం ఎట్లా ఉందంటే అంతే. ఈరోజు మన సమస్యలు చెప్పుకోవడానికి, మన మొదలు ఆలోచించడానికి మనకు తండ్రి అబ్బాయిని పిలవడానికి మనకు దేవుడు ఉన్నాడు. మనం మొర పెట్టుకోవడానికి ఆయన ఉన్నాడు, ప్రభువా యెహోవా నా దేవా నీకు మొర పెడితేనే. ఆ రోజు చనిపోయిన వాడిని లేపాడు. ఈరోజు నా కుటుంబానికి నెమ్మది ఇచ్చావు. చూడండి గలతీలకు రాసిన పత్రిక 4:8 చూస్తే, గలతీలకు రాసిన పత్రిక 4:6 క్షమించండి, 4:6 మరియు మీరు కుమారుడైన నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిన నాయన తండ్రి. అబ్బా ఈరోజు దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి నీకు నాకు ఏకీత ప్రభా, మాకు తండ్రి అయి ఉన్నావయ్యా చాలా అయ్యా. అందుకని మనకు ఎట్లా ఉన్నాడంటే ఆయన తండ్రి లాగా. ఏషియా 64:8 ఏషియా కదా 64:8 ఏషియా జీవించు
చూసుకుంటూ చచ్చిపోయి లోకంలో కలిసిపోయి ఉంటే ఆయన ఆశ్చర్యంగా ఏం చేశాడు చెప్పండి? బ్రతికించాడు. ఈ మధ్య ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే అందరూ మా పాస్ ఫ్రెండ్స్ అందరూ కనపడ్డారు, కాలేజీ ఫ్రెండ్స్ అందరూ కనపడ్డారు. అరే నువ్వేంద్రా దేవుడు సేవ చేస్తున్నావు అంటున్నా, నువ్వా అందరికి. నేను చిన్నప్పుడు కాలేజీ చదువుకునేటప్పుడు ఇంట్లోనే చాలా భయభక్తులుగా ఉండేవాళ్ళు. మా నాన్న మా అమ్మ దగ్గర కాలేజీకి వెళ్ళిపోయేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు. ఇష్టం వచ్చిన రీతిలో ఫ్రెండ్స్తో కాలేజీ రాకపోతే సినిమాలు చూసుకుంటూ ఇష్టం వచ్చిన రీతిలో తిరుగుకుంటూ వచ్చా. డబ్బులు లేకపోతే నిజంగా నా జీవితంలో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి కోదాలు వెళ్ళా, జగ్గిపేట సినిమాలన్నీ అయిపోయాయి, జగ్గిపేట హాల్లో సినిమాలన్నీ అయిపోయాయి. 92 అనుకుంటా, 93 92 డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, 93 జగ్గిపేట వెళ్ళి జగ్గిపేట హాల్లో సినిమాలన్నీ అయిపోయినాయి. ఇక లాభం లేదనుకుని జేబులో 2 రూపాయలు ఉన్నాయి. 2 రూపాయలు పెట్టి ఒక బస్సు ఎక్కి కోదాడు. ఆ రోజు రూపాయలు పోవాలని ఎంత ఉంది కోదాడికి టికెట్. కోదాడలో సినిమా చూసి డబ్బులు నడుచుకుంటూ వచ్చాయి. అంత పిచ్చి ఆదాయం నడుచుకుంటూ వచ్చి అక్కడ అమెరికన్ హాస్పిటల్లో మా నాయనమ్మ పనిచేసేది, మిన్నెమ్మ నాయనమ్మ. ఆమె దగ్గర ఒక 2 రూపాయలు అడుక్కొని ఛార్జీ పెట్టుకుని వచ్చాడు. రూపాయి టికెట్ ఎక్కడి నుంచి జరిగేవాడు. ఆ స్నేహితులందరూ ఆ ఫంక్షన్లో కలిసి స్టేటస్లు కొద్దిగా నేను గ్రూపుల్లో పెట్టి అవన్నీ చూసి అది మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నువ్వు ఎట్లా చేస్తున్నావు అండి? ఒకప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు, ఒకప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు? నేనన్నా నా గొప్పతనం ఏం లేదు, కేవలము మా తల్లిదండ్రుల ప్రార్థన. దేవుడు నాయన ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఘోరమైన పాపి దుర్మార్గుని దుష్టుని మార్చాడు. నిజంగా ఆయన నా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, అవన్నీ చెబితే ఇటువంటి అంటారు. దేవుడికి నాకు మాత్రమే తెలుసు. ఆ స్థితిని నేను ఎప్పుడు కూడా మర్చిపోను ప్రభా. ఒకప్పుడు నా పరిస్థితి అయ్యా, కానీ ఇప్పుడైతే ప్రభా నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేశా. ఒకప్పుడు సైతాన్ పక్కన కూర్చున్నావు, లాజరు చనిపోయి సమాధిలో ఉన్నాడు. యోహాను సువార్త 11 అధ్యాయం చూస్తే ఎక్కడున్నాడంటే సమాధిలో ఉన్నాడు. యేసుక్రీస్తు వచ్చాడు, లేపాడు. 12 అధ్యాయం చూస్తే ఎక్కడ కూర్చున్నాడంటే యేసుక్రీస్తు పక్కన కూర్చున్నాడు. చెప్పండి, 11 అధ్యాయంలో ఏమో తాళ్ళ చేత కట్టబడి సమాధిలో ఉన్న లాజరు 12 అధ్యాయంలో యేసుక్రీస్తు పక్కన కూర్చున్నాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. సైతాను దగ్గర ఉండే నువ్వు నేను, సైతానికి దాసులుగా ఉండే నువ్వు నేను ఈరోజు దేవునికి దాసులుగా, దేవుని స్తుతించే బిడ్డగా, దేవుని ఆరాధించే బిడ్డగా చేస్తాను. అయ్యా నీ ఆశ్చర్య కార్యాలు ఏమని వర్ణించగలవు, ఏమని స్తుతించగలవు? ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. సమాధిలో నుండి చెప్పండి, సమాధిలో నుంచి లేపాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములను కిరీటముగా ఉంచుతున్నాడు సమాధిలో నుంచి. మనం దేవుని స్తుతించాలయ్యా. ఒకప్పుడు నేను సమాధిలో ఉన్నానయ్యా, ఒకప్పుడు అపరాధం చేత పాపం చేత చచ్చిపోయి ప్రేతాస్త్రములు పెట్టుకుని లాజరు లాగా సమాధిలో కుళ్ళిపోయి ఉన్నా, కానీ నన్ను లేపాడు, నీ పక్కన కూర్చున్నట్టు ప్రభా, నిన్ను స్తుతించినట్లు ప్రభా, నిన్ను గణపరిచినట్లు ప్రభా, నీకు దాసుగా ఉన్నట్లు ప్రభా, నిన్ను తండ్రిని అబ్బా అని పిలిచినట్లు ప్రభా, మా ఆశ్చర్య కార్యాలు చేసినామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను ఆరాధిస్తున్నా. పూర్తి ఆరోగ్యాన్ని పూర్తి స్వస్థతలు ఇచ్చావయ్యా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నాను. చివరిగా చూద్దామండి, కీర్తనలు 30:12 వచ్చిన యెహోవా నా దేవా, 30:12 నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రములను ధరింపజేసినావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతిస్తున్నా, నిత్యము నేను నిన్ను స్తుతిస్తున్నా. నిత్యము గోనె పట్ట విడిపించి, చెప్పండి గోరిపట్ట దేని గుర్తు? దుఃఖాలు గుర్తు.
గోరపట్ట దేని గుర్తు? ఏడుపు గుర్తు. కీర్తనలు 19:11 కీర్తనలు 69:11 గోరపట్ట వస్త్రములు కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదమైన గోరపట్ట దుఃఖము నిట్టూర్పు అందరూ చూసి నవ్వుకున్నారు. ఒకప్పుడు నువ్వు నేను దుఃఖంలో ఉంటే, నువ్వు నేను బాధలో ఉంటే, నువ్వు నేను ఈ లోకపు సమస్యలో ఉంటే హాస్యాస్పదమైతే అందరికి ఒక జోకర్ లాగా ఉన్నాము. ఎగతాళి చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, గోరే పట్ట కట్టడం. ఇంకో మాట ఉంటుంది యోవేలు గ్రంథం 1:28 యోవేలు 1:8 చదవండి. జై జై యేసు రాజా, జై